ముఖ్యాంశాలు. జనవరిలో జరగబోయే సర్పంచ్ ఎలక్షన్ల కోసం ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న జడ్చర్ల నియోజకవర్గ ఎన్నికల ట్రైనింగ్ ఆఫీసర్ అహ్మద్ షరీఫ్. మహబూబ్ నగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జడ్చర్ల నియోజకవర్గంలోని ఎంపీడీఓ ఆఫీసులో జనవరిలో జరగబోయే సర్పంచ్ ఎలక్షన్ల కోసం ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న జడ్చర్ల నియోజకవర్గ ఎన్నికల ట్రైనింగ్ ఆఫీసర్ అహ్మద్ షరీఫ్. ఎన్నికల ట్రైనింగ్ ఆఫీసర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్లు, వివిధ మండలాలకు చెందిన టీచర్లకు మరియు ఇతర సిబ్బందికి సర్పంచ్ ఎలక్షన్లలో ఎలా నిర్వహించాలి, వాటికి సంబంధించిన అవగాహన కార్యక్రమం జడ్చర్లలోని ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయంలో నిర్వహించారు. వాటి పైన డీఓ తన పూర్తి సిగ్నేచర్ చేయాలి. వీలైనంత వరకు ఒక 60-70% ఓట్స్ పైన మీరు ఏం చేయండి, సిగ్నేచర్ చేయండి. ఎందుకంటే నేర్చుకున్నప్పుడు ముందుగా ఏ నెలలో మనం చెప్తాం, ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు పేపర్ సీల్స్ ఉంటాయి, 3 పేపర్ సీల్స్ పెడతారు, ఒకటే వాడతాం. ఒకవేళ ఈ ఉపయోగించేటప్పుడు ఏదైనా చినిపోయినా కూడా పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఒకటి కాబట్టి ఇంకోటి వాడుకోవచ్చు. మాక్సిమం గా చినిపోకుండా ఉండేటట్టు ప్రయత్నం చేయండి. వారు అమౌంట్ రాయాల్సింది, అన్ని యూజ్ రాయాల్సింది, యూజ్ రాయాల్సింది తర్వాత మళ్ళీ చూసుకుందరు. కానీ మెయిన్ పాయింట్స్ పైన మనం దృష్టి పెడదాం సార్. బట్టి ఫస్ట్ గా మనకు కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్ కి సంబంధించినటువంటి లేదా మనకు కేటాయించిన మండలానికి మనం వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఇచ్చేటటువంటి మెటీరియల్ పైన మనం ఫస్ట్ దృష్టి పెట్టాలి సార్. దీంట్లో మీకు ఆల్రెడీ ఈ బుక్లెట్లో ప్లస్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఆ కౌంటర్స్లో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మెటీరియల్ ఉన్నటువంటి చెక్ లిస్ట్ని మీరు ఒకసారి చూసి ఆ చెక్ లిస్ట్ మొత్తానికి ప్రకారంగా మీకు ఇచ్చిన మెటీరియల్ ఉందా లేదా చూసుకోవాలి సార్. సెకండ్గా మనకి ఇచ్చినటువంటి మెటీరియల్లో ముందుగా మనం చూసుకోవాల్సినటువంటి దాంట్లో ఓటర్ లిస్ట్, 3 కాపీస్ ఓటర్ లిస్ట్ ఇస్తారు. ఇంతకుముందు మొన్న చేసినట్టుగానే మార్కర్ కాపీ, ఒకటి మెయిన్ కాపీ, రెండు అడిషనల్స్ ఉంటాయి. ఫస్ట్ కాపీని ఒకసారి మనకి ఇచ్చినటువంటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి ఇచ్చిన గ్రామ పంచాయతీతో పాటు మనకి ఇచ్చిన వార్డు ప్రకారంగా ఆ ఓటర్ లిస్ట్ ఇచ్చింది కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. ఈ విలేజ్ కి సంబంధించి పెట్టేటప్పుడు కొద్దిగా అటెంటిగా ఏమవుతుందంటే ఒక విలేజ్ లో మినిమం 8-20 వార్డ్స్ ఉండడం జరుగుతుంది. ఆ వార్డ్స్ లలో అటు ఇటు జరిగినా కూడా ఇక్కడ చూసుకోకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎప్పుడైతే లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంటుందో, బయట ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుందో, ఏ నంబర్ నుంచి ఏ నంబర్ వరకు, ఏ ఎనిమిది నుంచి ఏ ఎనిమిది వరకు అనేది ఒకటి లిస్ట్ వేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే ఒకటి గమనించి అది చూసుకోండి సార్. 3 కాపీలు కరెక్ట్ ఉన్నాయా లేదా, ప్రతి కాపీలో ఫస్ట్ నంబర్ నుంచి మొదలు పెట్టుకుని లాస్ట్ వరకు ఉందా లేదా చూసుకోండి. ప్రతి కాపీకి ఫస్ట్ నుంచి ఉంటుంది ఏదన్నా సరే. అయితే దీంట్లో మనం గమనించే కంటే ముందు ఒకటి చెప్పడం అనుకున్నాం సార్. ఇంతకుముందు ఎలక్షన్స్ లాగా ఒక పిఓ, ఒక ఏపీఓ, ఇద్దరు లేదా 3 ఓపీఓలు ఉండే అవకాశం లేదు. మనకు వచ్చే గ్రామ పంచాయతీ చాలా చిన్నది ఉండొచ్చు, మాక్సిమం గా 100 నుంచి మొదలు పెట్టుకొని 650 ఓట్లు మాత్రమే ఉంటాయి ఒక వార్డు. ఒక వార్డుకి 100-200 మధ్య ఉన్నట్టయితే ఒక పిఓ, ఒక ఓపీఓ ఇద్దరే ఉంటారు. తర్వాత 200 ఎక్కువ, 400 కంటే తక్కువ ఉన్నట్టయితే ఒక పిఓ, ఒక ఏపీఓ, ఒక ఓపీఓ 3 ఉంటారు. 400 దాటినైతే మాత్రమే పిఓ. మాక్సిమం గా మన దగ్గర ఉన్నాయి అనుకుంటా మన జిల్లాలో 600 ఇక్కడ చాలా వరకు తగ్గించేశారు. ఇప్పుడు ఎస్టీ సపరేట్ గా అయినాయి కాబట్టి ఇంకా తగ్గిపోయాయి కాబట్టి ఇద్దరే టీమ్గా ఉంటుంది లేదా 3 రావచ్చు. కాబట్టి ముందుగానే ప్రిపేర్ అయ్యి దీంట్లో భాగం ఏంటిదంటే ఇంతకుముందు టోటల్ బాధ్యత పిఓజే ఉంటుండే, ఇప్పుడు ఓపీఓ ఉన్నా సరే ఏపీఓ ఉన్నా సరే కూడా వాళ్ళకు కూడా సేమ్ అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ ఇద్దరు లేదా 3 వర్క్ని డివైడ్ చేసుకుని ఈజీగా గోయింగ్ గా ఉండడానికి మనం చేసుకున్నట్టయితే వర్క్ చేసుకుంటే పీస్ఫుల్ గా మనం బయటపడవచ్చు.
లేదా ఇంకోటి ఏమంటుందంటే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే ఎలక్షన్ టైమింగ్ ఉంటుంది. ఆ టైంలో ఏమంటుందంటే పిఓకి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మనం చెప్పేవాడు చెప్తాం, పిఓకి బాధ్యత ఇవ్వడంతో పాటుగా ఈ పోలింగ్ పార్టీలో కూడా బాగా మంచి వాళ్ళు కాబట్టి టైం తక్కువ ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే 1 గంట అయిపోతుందో క్లోజ్ చేసేది ఉంటుంది. క్లోజ్ చేసిన ఏమంటే మళ్ళీ మనం ఇంపార్టీ ఇచ్చాల్సిన 5 దాంట్లో ఒకటి పోయి పిఓ డైరీ, రెండోది బ్యాలెట్ పేపర్ ఉంటుంది. కాబట్టి ఓపీఓ సౌకర్యం లేకుండా ఓపీఓ చేయకుండా పిఓ చేయడం కష్టమైంది. ఆ తర్వాత వెంటనే మళ్ళీ మనం కౌంటింగ్ ఉంటుంది, డిక్లరేషన్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఒకరిపై ఒకరు డిపెండ్ అవ్వటం కోఆపరేట్ చేసుకుంటేనే మనం ఈజీగా కోరుతాం. ముందుగానే మనం ఇది ప్రిపేర్ అయితే బాగుంటుంది. రెండవది మనకి ఇచ్చిన మెటీరియల్ తీసుకున్నప్పుడు ఈ ఏదైతే మనం లిస్ట్ చెప్పాము, లిస్ట్ తర్వాత మనకు 2 బ్యాలెట్ పేపర్స్ ఇస్తారు సార్, ఒకటి సర్పంచ్ ఒకటి వార్డ్ మెంబర్. సర్పంచ్ది పింక్ కలర్లో ఉంటుంది, వార్డ్ మెంబర్ది వైట్ కలర్లో ఉంటుంది. ఇచ్చినటువంటి దాంట్లో మీకు లిస్టులో ఎంతమంది ఓటర్స్ ఉన్నారో ఆ లిస్టులో దానికంటే ఎగ్జాంపుల్ 100 మంది ఓటర్స్ ఉన్నట్టయితే 10% ఎక్సెస్ ఇస్తారు, 110 ఇస్తారు. ఆ 110 మొత్తాన్ని మీరు ఏం చేయండి, పిఓ అండ్ ఎంపీఓ కలిపి ఒకరేమో సర్పంచ్ని లేదా ఇద్దరు కలిసి చేసినా సరే కానీ సీరియల్ నంబర్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. మొదటిది ఎక్కడైనా ఒక నంబర్ మిస్ అయినా ప్రింట్ కాకపోయినా తప్పుగా ప్రింట్ అయినా అటువంటి దాన్ని మీరు ముందుగా చూసుకున్నట్టయితే దాన్ని వాడే అవకాశం లేకుండా మనం సపరేట్గా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో శుక్రవారం పీడిఎస్యు జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. పీడిఎస్యు ప్రధాన కార్యదర్శి రాము హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థులకు ఇచ్చిన వాగ్దానాలు మరచిపోయారని, ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగ్లో ఉందని ఆయన అన్నారు. గతంలో విద్యార్థులు రావాల్సిన 4,200 కోట్ల రూపాయల స్కాలర్షిప్ నిధులు విడుదల చేయలేదని, మళ్ళీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఈసారైనా విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్రవ్యాప్తంగా విద్యకు అధిక నిధులు కేటాయించాలని పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో పీడిఎస్ బలంగా పోరాడింది. తెలంగాణ ఉద్యమంలో పోరాడుతున్న క్రమంలో తెలంగాణ వస్తే విద్యకు అధిక నిధులు కేటాయిస్తారు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పేద విద్యార్థికి విద్య అందుతుంది అనే ఉద్దేశంతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వాల కంటే కేసీఆర్ ప్రభుత్వం చాలా తక్కువ బడ్జెట్ని గతంలో చూసుకుంటే కేవలం 8% బడ్జెట్నే కేటాయించాడు. అట్లా 8% బడ్జెట్ కేటాయించడం వల్ల విద్యాలయాలన్నీ మరుగున పోయే పరిస్థితి ఉంది. ఏదైతే ఆ బడ్జెట్తో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్యను అభ్యసించలేకపోతున్నారనేది స్పష్టంగా ఉన్నది. కేసీఆర్ గనక విద్యారంగాన్ని పట్టించుకోకపోతే ఒకవేళ ఆయన కలగన్న బంగారు తెలంగాణ కూడా సాధ్యం కాదు. ఒకవేళ తను అనుకున్నటువంటి తెలంగాణ అభివృద్ధి అయితే అది ఇంకా ఎనికి నట్టబడే మధ్యయుగాలకు అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ మేల్కొనాలి, విద్యారంగాన్ని పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే పీడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని, రాష్ట్రంలో 2019 వచ్చే బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 20% నిధులు కేటాయించాలని పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. అట్లాగే ప్రభుత్వ యూనివర్సిటీలను పట్టించుకోకుండా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రైవేటు కార్పొరేటు యూనివర్సిటీలు తెస్తున్నది కాబట్టి ఆ బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలని పీడిఎస్ తరఫున టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నా పీడిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్పీ ప్రభుత్వం విద్యారంగంలో దాదాపు ఫీజు రెంబర్స్మెంట్ స్కాలర్షిప్ 4,200 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్ ఇస్తా, ఫీజు రెంబర్స్మెంట్ ఇస్తానని కేసీఆర్ గారు ఎన్నికల్లో వాగ్దానాలు చేశారు. 4,200 కోట్లు తక్షణం రిలీజ్ చేస్తాయి. కానీ ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్ళీ దిగిపోయి మళ్ళీ అధికారంలోకి వచ్చినా కానీ ఆ 4,400 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఆ 400 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండడం వల్ల ఈరోజు చాలామంది విద్యార్థులు ఫీజు రెంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక వెనక్కిపోతున్న పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. అట్లాగే ఈ యాజమాన్యాలు ఏదైతే ఒత్తిడి చేస్తున్నారో, యాజమాన్యాలు ఒత్తిడి చేసినా కూడా ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. కాబట్టి ఒకవేళ ఈ బడ్జెట్లో వచ్చే బడ్జెట్లో రిలీజ్ చేయకపోతే దాదాపు 400 కోట్ల రూపాయలు రిలీజ్ చేయకపోతే పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం చేపడతామని పీడిఎస్గా హెచ్చరిస్తాం. మహబూబ్ నగర్ డిసిసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డిసిసి అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కొత్వాల్ మీడియాతో మాట్లాడుతూ 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ భారతదేశ అభివృద్ధిలో కీలక భూమిక వహించింది అన్నారు. కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేస్తామని కొంతమంది బీరాలు పలుకుతున్నారని, మహాసముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీని అదృశ్యం చేస్తామనడం వారి అజ్ఞానానికి నిదర్శనంగా భావించాలన్నారు.
2019లో దేశంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్పి వెంకటేష్, సీనియర్ నాయకులు రంగారావు, ముత్యాల ప్రకాష్, శ్రీనివాసాచారి, సంజీవ్ ముదిరాజ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కట్టారం కిషన్ రెడ్డి, కౌన్సిలర్ గంజి అంజనేయులు, రాములు యాదవ్, మీడియా ఇన్ఛార్జ్ బెనహర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యావత్ భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దిన వేడుకలు జరుపుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు, కాంగ్రెస్ పార్టీలో పనిచేసినందుకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసినందుకు నిజంగా నాకు బాగా సంతోషంగా ఉంది. విద్యార్థి నుంచి ఈ పార్టీ జెండా మోసుకుంటూ ఉన్న రాజకీయ పార్టీలో భారతదేశంలో అన్ని వర్గాలకు చెందిన పార్టీ ఏదైనా పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీ. అన్ని కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా పనిచేసే పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీ. సమూల మార్పు కొరకు, భారతదేశ సమూహం కొరకు పనిచేసిన పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీ. సిద్ధాంతపరంగా ఈరోజు భారతదేశాన్ని కాపాడిన పార్టీ ఉందంటే ఆ పార్టీ. ఈరోజు ఫెడరల్ సిస్టాన్ని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని తప్పక చూచాయగా నమ్మి అమలు చేసే పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. 1885లో ఓ సంస్థగా ఏర్పడిన ఈ పార్టీ ఎదుగుతూ స్వరాజ్యం కొరకు స్వాతంత్ర ఉద్యమం స్టార్ట్ చేసి యావత్ ప్రపంచానికి దశలు చూపించి శాంతియుతంగా రాజ్యాలను తీసుకొచ్చని చెప్పి ఈరోజు ప్రపంచానికి చాటిచెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ భూమి నాయకత్వంలో ఏర్పడ్డ ఆ రోజు పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ నాయకత్వం వరకు కూడా ఎంతమంది నాయకులు మారినా, ఎంతమంది నాయకత్వం వహించినా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా ప్రజల ఆకాంక్ష మేరకి సిద్ధాంత రచించి చేసుకొని అప్పుడప్పుడు కావాల్సిన అమెండ్మెంట్ చేసుకొని ఆ పార్టీ ఈరోజు యావత్ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన పార్టీ. ఈరోజు పార్టీ మెంబర్షిప్ చూస్తే ప్రపంచంలో ఏ పార్టీకి లేని మెంబర్షిప్ ఈరోజు భారతదేశంలో పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికల కొరకు, ఓట్ల కొరకు పుట్టిన పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ భారతదేశం సంరక్షణ కొరకు, రాజ్యాంగాన్ని పరిరక్షణ కొరకు, ఈరోజు ఉన్న సిస్టాన్ని కాపాడడానికి, కాంగ్రెస్ ఈ భారతదేశంలో ఉన్న మత కల్లోలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు తీర్చిదిద్ది ఆ సంస్కృతిని కాపాడే విధంగా ఈరోజు పనిచేసిన పార్టీ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓ ప్రజల సంస్కృతిగా పనిచేసే పార్టీ. ప్రజల సంస్కృతి ఉద్యమమే కాంగ్రెస్ పార్టీ ఉద్యమము. ప్రజల ఆకాంక్షనే కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షగా పనిచేసిన పార్టీ పార్టీ. ఆ రోజుల్లో భారతదేశ స్వాతంత్ర కొరకు బ్రిటిష్ వారితో పోరాడి స్వయం పాలన చేసుకొని రాజ్యాంగం రచించుకొని ఈరోజు దాదాపు 70 ఏళ్ళు దాటిలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే తరహాలో ఈరోజు ముందుకెళ్తున్న పార్టీ ఆ పార్టీ. ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా సిద్ధాంతపరంగా భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేసే పార్టీకి ఈరోజు ప్రజలు పడుతొచ్చారు. ఎన్నికల్లో కొంతమంది గెలవచ్చు, గెలవకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కొరకు పుట్టిన పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కొరకు పుట్టిన పార్టీ కాదు. అటువంటి పార్టీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా పనిచేస్తున్న విధంగా గర్విస్తున్నాం. ప్రధానంగా మహేంద్ర జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి ఎక్కువ మెంబర్షిప్ కలిగిన పార్టీ ఈ జిల్లాలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈరోజు ప్రజల ఆకాంక్ష మేరకు ప్రతి కార్యక్రమాన్ని కూడా తప్పగా చూచాయకుండా ప్రజలకు అనుగుణంగా పనిచేసిన పార్టీ పార్టీ. అటువంటి పార్టీలు ఈరోజు ఇంతమంది సభ్యులుగా ఉండి ఓ పెద్ద కుటుంబంగా ఏర్పడి భారతదేశ ఔన్నత్యం కొరకు పనిచేసిన పార్టీగా ఆవిర్భవించినందుకు సంతోషంగా ఉంది. నేను ఒకటే కోరుకుంటున్నా, జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు భారతదేశ వాతావరణం చెడగొట్టడానికి కొన్ని రాజకీయ పార్టీలు విచ్ఛిన్నకర శక్తులు పనిచేస్తున్నాయి. ఈరోజు రాజ్యాంగాన్ని మార్చే విధంగా ఈరోజు రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. ఈరోజు భారతదేశంలో అల్ల కులాలు సృష్టించి, మత కులాల గురించి విభజించి ఓట్ల కొరకు ఈరోజు పాలించే ప్రయత్నం చేస్తున్న పార్టీలకు గట్టిగా ఎదురుదలిగి కాంగ్రెస్ సిద్ధాంతపరంగా ఈరోజు మేము ఉన్నామని ప్రజలకు అండగా ఉండి పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఏ సిద్ధాంతాలతో అయితే, ఏ ఆశయాలతో అయితే, ఏ సంస్కృతితో అయితే కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందో దాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ ఏ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి మనము ముందుగా ఉండి పనిచేయాల్సిందని తెలుసుకుంటూ మరోసారి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు, నాయకులందరికీ కూడా
కాంగ్రెస్ అవిర్వాద దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ తెలుసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై సోనియా, జై రాహుల్ గాంధీ. జడ్చర్ల మండల కేంద్రంలోని బాదేపల్లి మున్సిపాలిటీ పరిధిలో రోడ్లపై వివిధ రకాల వ్యాపారాలు చేసుకునే వ్యాపారులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి నేతాజీ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నేతాజీ చౌరస్తాలో రోడ్డుకు అడ్డంగా బైఠాయించి మున్సిపల్ కమిషనర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై క్రయ విక్రయాలు చేసుకోవద్దని కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కోసం నిర్మించినటువంటి రైతు బజార్ వినియోగదారులకు అందుబాటులో లేకపోవడం మూలంగా రైతు బజార్లో వ్యాపారాలు నిర్వహించలేకపోతున్నామని వాపోయారు. రోడ్డుపై విక్రయించడం వల్ల తమ పూట గడుస్తుందని, అలాంటిది రోడ్డుపైన విక్రయాలను చేసుకోవద్దన్న మూలంగా బ్రతుకు తెరువు కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తమకు న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ 134వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం కొల్లాపూర్లోని ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో ఉత్సాహంగా తమ పార్టీ 134వ దినోత్సవాన్ని జెండా ఎగురవేసి బాణాసంచాలతో ఈ యొక్క వేడుకను ఘనంగా జరుపుకున్నారు. నాయకులు ప్రతి ఒక్కరూ మహిళా సోదరుమణి ప్రతి ఒక్కరు వచ్చినందుకు చాలా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ గత కొంతకాలంలో దాదాపు 190 నుంచి 200 సంవత్సరాలు ఆ రోజు ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించారు. ఆంగ్లేయులు పరిపాలించినప్పుడు ఈ ఆంగ్లేయులను ఏ రకంగా అయితే మనం బయటికి పంపుతామనే ఉద్దేశంతోనే ఆనాడు నెహ్రూ కానీ గాంధీ మహాత్ముడు కానీ కొంతమంది నాయకులు ముందరకొచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని స్థాపించి ప్రతి ఒక్కరి దగ్గర చైతన్యవంతం చేసి ప్రతి విలేజ్ తిరుగుకుంటూ చైతన్యవంతం చేసి బ్రిటిష్ వాళ్ళను పారదోలిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకే ఉంది. కాబట్టి ఈనాటికి కాంగ్రెస్ పార్టీ 134వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోబోతున్నాం. దాని ఉద్దేశించే ఈరోజు జెండా ప్రోగ్రాం చేసి కొల్లాపూర్లో ఈ జెండా కార్యక్రమం చేయడం జరిగింది. దీన్ని నాకు ఇచ్చిన అవకాశాన్ని భూత్పూర్ మండలానికి చెందిన 30 లబ్ధిదారులకు బీసీ కార్పొరేషన్ నుండి వచ్చిన సబ్సిడీ రుణాలను అందించిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనవరిలో జరగబోయే సర్పంచ్ ఎలక్షన్ల కోసం ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న జడ్చర్ల నియోజకవర్గ ఎన్నికల ట్రైనింగ్ ఆఫీసర్ అహ్మద్ షరీఫ్. మహబూబ్నగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.